మహబూబ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కామ్ లో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఇళ్ళిప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిఎస్, దేవేందర్ కుమారుడు అక్షయ్, కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ ఉన్నారు. అట్ మహబూబ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కామ్ లో దర్యాప్తు కొనసాగుతోంది. దీంట్లో పొలిటీషియన్స్ కి లింకులుగా కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిందితుల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిఎస్, దేవేందర్ కుమారుడు అక్షయ్, కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రి ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాష అందిస్తారు. పాష, ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వారు ఉండడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇదంతా ఎవరైతే మోసపోయారో వారికి ఒక గుడ్ విల్ కూడా క్రియేట్ చేస్తుంది కదా. అసలు ఏం జరిగింది? వీరి పేర్లు ఎలా బయటకు వచ్చాయి? వీళ్ళు ఏం చేశారు? అందులో పాత్ర ఎంత వీళ్ళది? మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి. అంటే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వీరన్నపేట కానివ్వండి, తర్వాత దివిటిపల్లి సమీపంలో ఉన్న నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇప్పిస్తాము అని చెప్పేసి పేదలను మోసం చేసినటువంటి ఘటనలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు 10 మందిని విచారణకు 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రముఖులు ఉండటం కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోకి సంబంధించినటువంటి డిసిసి రేసులో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిరాజ్ ఖాద్రి ఇందులో నిందితుడుగా ఉన్నట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. దాంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేసీలో పనిచేస్తున్నటువంటి దేవేందర్ అనే వ్యక్తి, ఆయనకు సంబంధించిన కుమారుడు అక్షయ్ కూడా ఇందులో నిందితుడిగా ఉన్నాడు. మరోపక్క బీజేపీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడు కూడా ఇందులో నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొన్న 27వ తారీఖున 6 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈరోజు మరో 4 అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. అయితే ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో అక్రమాలకు ఎవరైనా పాల్పడ్డా ఎంతటి వారైనా సహించేది లేదు, నిష్పక్షపాతంగా విచారణ చేయడం అని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. మరోపక్క పేదలు నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఫోన్ కాల్స్, ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. దాంతోపాటు ఇళ్ళు ఇప్పిస్తామని చెప్పేసి నకిలీ పట్టాలు ఇచ్చి 40 మందిని మోసం చేసినటువంటి ఘటన కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం ఇప్పటికే 6 మందిని మొదటి దఫాలో, ఇప్పుడు 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలి, ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులు ఎవరో గుర్తించి వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించాలని చెప్పేసి ఇప్పటికే మంత్రి ఆదేశించడం జరిగింది. అధికారులు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఈ 10 మందే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పేషీలో పనిచేసే ఒక అధికారి, అతని కుమారుడు ఉండటము, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండటము, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండటం అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రతి ఒక్కరు కూడా పేదలకు ఉన్నటువంటి ఒక ఆశని ఆసరాగా చేసుకుని క్యాష్ చేసుకుందాం అనే కోణంలోనే ఈ తతంగం అంతా నడిచినట్టుగా మనం ప్రధానంగా చెప్పవచ్చు. 3 లక్షలు మొదలుకొని 5 లక్షల వరకు డబుల్ బెడ్రూమ్ కి వసూలు చేశారు. మేము ఇప్పిస్తాము, మాకు టీఆర్ఎస్ పార్టీలో కానివ్వండి, అధికార యంత్రాంగంలో కానివ్వండి, మంచి సన్నిహిత పరిచయాలు ఉన్నాయని చెప్పేసి మోసం చేసి వారి వద్ద నుంచి డబ్బు లాక్కున్నారు. దాంతోపాటు కొంతమంది 40 మందికి ఫేక్ పట్టాలు కూడా ఇచ్చి ఆ ఇండ్ల వద్దకు పంపించినటువంటి పరిస్థితి కూడా మనం మహబూబ్ నగర్ లో చూశాము. అయితే మొత్తం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులో అధికారుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహబూబ్ నగర్ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి లిస్టౌట్ పై విచారణ సాగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇందులో 1-2 అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా స్పష్టంగా విమర్శలు వస్తున్నాయి, దానిపై స్పష్టత కూడా ఇస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఓ తహసీల్ ఆఫీస్ లో కీలక అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పాత్ర పూర్తిగా ఉండి ఉండొచ్చు అని చెప్పేసి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి.